సో గైస్ మనం అయితే సీట్ కవర్లు అయితే వేయించుకున్నాము. సూపర్ 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 డూపర్ మంచిగా అయితే వేయించుకున్నాం. స్కోడా లెదర్ మన డిజైర్ కార్కి వేసుకున్న అసంటివి అయితే వేసుకున్నాం. చాలా బాగా అయితే మనకైతే వేసిండు. సో ఇది సో వీడియో ఎండ్ వరకు చూడండి, మనకు ఈ సీట్ కవర్లకు ఎంత అయింది ఏంటిది అనేది, సో ఎంత డబ్బులు ఇచ్చి కుట్టించుకున్నాం ఏంది అనేది సో నేను రివీల్ చేస్తా. సో వీడియోని అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క సపోర్ట్ని అందించండి గైస్. సో ఫ్రంట్ డిజైనింగ్ అయితే ఇట్లా వచ్చింది. సో ఒక లుకింగ్ సో వెరీ ప్రిటీ, చాలా బాగా నచ్చింది నాకు. సో అంటే ఈ డిజైనింగ్ పాత డిజైర్ కార్కు ఈ విధంగా ఉండదు, వేరే తీరుగు ఉంటుంది. సో దాని మాదిరిగా కాకుండా ఇది కొత్తగా ట్రై చేద్దామనని సో ఈ డిజైనింగ్ అయితే తీసుకున్నా. ఇది యాక్చువల్లీ ఇది బ్లాక్ ఇటేస్తా అన్నాడు, ఇది ఇటేస్తా అన్నాడు. కాకపోతే సో మనకు డాష్ బోర్డుకు మనకు కొంచెం కాంబినేషన్లా ఉంటుంది అని చెప్పేసి సో ఇది అయితే ఎంచుకున్నాము. సో ఆ డోర్లకు పై డాష్ బోర్డుకు కాంబినేషన్లో ఈ యొక్క డిజైనింగ్ సైడ్లో బ్లాక్ పట్టీలు వస్తాయని చెప్పేసి సో ఇట్లయితే మనం వేయించుకోవడం అయితే జరిగింది. సో ఎండ్ వరకు చూడండి, నేను మీకు రివీల్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్, సో 6:30 అయితే ఆన్లైన్ చేసుకున్నాను. ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఆల్రెడీ, బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఆన్ చేసి చేయడంతో మనకైతే సో మనకు 350 రూపాయలు 350 అది లైన్ అయితే 350 ఏమన్నా చూపించింది. సో మనకు ఇక మనం ఇక్కడ ఉండే పరిస్థితి అయితే లేదు, ఎందుకంటే ఇక మనం ఇంత లైన్ మనకు బుకింగ్ పడేసరికి 9:10 అవుతుందో, బట్ ఉండొచ్చు కానీ అంత టైం వేస్ట్ చేసే అంత ఓపిక నా దగ్గర లేదు. సో అందుకనే యాక్చువల్లీ నైట్ వచ్చినాయి కదా 2:00, నైట్ పడిపోయింది బుకింగ్, బట్ నేనే తీసుకోలేదు. మంచి సర్జ్ ఉండే, ఊబర్ కూడా నాకు అది డిమాండ్ ఈజ్ హై, ప్లీజ్ బీ ఆన్లైన్ అని చెప్పి మెసేజ్ పెట్టిండు. కానీ నేనైతే నా వల్ల గారు బాబు వచ్చేప్పుడే రింగ్ రోడ్ మీద ఇట్లా అసలు నిద్ర వచ్చింది. ఇక రెస్ట్ మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ బాడీకి అని చెప్పి, స్లీప్ మస్ట్ అండ్ షుడ్ అని చెప్పి సుమతరకైతే ఆరామ్సే మంచిగా పడుకున్నా, లేచిన ఫ్రెష్ అప్ అయినా. ఇక ఇప్పుడు సిటీలోకి వస్తున్నా, ఆన్లైన్ 330 ఉంది ఊబర్ గో. మనకు ఊబర్ గో తప్ప ప్రీమియర్ ఇలాంటివి ఇవి ఉండే ఆ ఫెసిలిటీ మన పాత కార్కి అయితే ఉంటుంది. అది పాత కార్ అయిపోయింది, పాత కార్ అనొద్దు దానికి, డిజైర్ కార్ అనాలి. సో డిజైర్ కార్కి అయితే ఉండేది ఆప్షన్, ఇప్పుడు మనకు దీనికైతే లేదు. సో అందుకనే ఇక నైట్ అయితే సిఎన్జి ఫిల్అప్ చేసుకున్నాం. ఎంత 710 రూపీస్ అయింది, 710 రూపీస్ సెవెన్ కేజీస్ ఎక్కింది. అంటే మొత్తం పూర్తిగా డిచ్ కాలే, ఒక పాయింట్ దిగింది, ఇంకో లాస్ట్ పాయింట్ ఉండి లైట్ వెలిగింది అన్నట్టు. అది కూడా దిగితే ఇంకో కేజీ ఎగస్టాన్ని ఎక్కేది. ఎనీవే మొత్తానికైతే అది వెళ్తున్నా, సిటీలోకి వస్తున్నా. సో వీడియోని అయితే లైక్ చేయండి బ్రదర్, వీడియోని ఎవరైతే లైక్ చేస్తలేరు చాలామంది, ప్లీజ్ లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాళ్ళందరూ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, అన్న ఏం వీడియో చేస్తాను ఏంది అనేది. సో నేనైతే హైదరాబాద్లో ఈ టాక్సీ కార్ బిజినెస్ అయితే చేస్తాను. మన బుకింగ్స్ ఉంటాయి కదా, క్యాబ్ బుకింగ్స్, పికప్ డ్రాప్స్ ఉంటాయి కదా, సో దాంట్లో నేనైతే ఒక ఎర్నింగ్ వీడియోస్ అయితే చేస్తాను బ్రదర్. మీకు మీ పక్కవారు, మీ ఎదురుంగ వారు, మీ ఊరోళ్ళు ఎవరైతే ఈ ఫీల్డ్లో ఖచ్చితంగా ఉండే ఉంటారు, సో వాళ్ళు చెప్పిన ఆలోచన విధానం, వాళ్ళు చేసే ఆలోచన విధానం ద్వారా మాత్రం మీరు ఈ ఫీల్డ్లోకి రావాలనుకుంటే మాత్రం ఒకసారి నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా యొక్క ఇన్స్టాగ్రామ్ ఐడి SPK Pranks, నా ఈమెయిల్ ఐడి కూడా ఉంటుంది అబౌట్ సెక్షన్లో. సో ఒకసారి చెక్ చేయండి, నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే కొత్త కార్లు తీసుకుంటే వర్కౌట్ అయ్యే సిచ్యువేషన్స్ లేదు. సో ఏ పర్పస్లో తీసుకోవాలి, ఏ పర్పస్లో తీసుకుంటే వర్కౌట్ అవుతుంది, ఏ పర్పస్లో తీసుకుంటే వర్కౌట్ కాదు అనేది మీకు చిన్న సజెషన్ ఇస్తాను, ఓకేనా? బ్రాండ్ న్యూ కార్స్ అయితే తీసుకోకండి, ఎందుకంటే అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికంటే ఏదైనా FD డిపాజిట్లు వేసుకుంటే వచ్చే ఇంట్రెస్ట్ తోటి
బతకొచ్చు. సో అది నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఉన్న బిజినెస్ ప్రకారము చాలా లో రేట్స్ ఇస్తున్నాడు, చాలా ఫ్యూయల్ కన్సంప్షన్ ఎక్కువైతుంది. ఇప్పుడు నాదంటే సిఎన్జి డీజిల్ పెట్రోల్ కార్ల పరిస్థితి ఉంది, చాలా దారుణం ఉంటుంది పరిస్థితి వాళ్ళది. ఎందుకంటే వచ్చిన పికప్ డ్రా వచ్చిన పికప్ డబ్బులు ఫ్యూయల్కే పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో వాళ్ళు ఎట్లా నడిపి ఒక్కొక్కరు పెట్రోల్ కార్లు ఎట్లా నడిపిస్తున్నావు అంటే అన్న అంటే ఏం చేయాలన్న పరిస్థితి ఇట్లుంది. ఎన్ని రోజులు నడపలేరు వాళ్ళు, చెప్తున్నాగా బరాబర్ చెప్తున్నా, 3-4 నెలల కంటే ఎక్కువ నడపలేరు. అది చూపోయి చూడండి, హైదరాబాద్లో అన్ని పెట్రోల్ కార్లే, సన్నత్ నగర్ ఎస్ఆర్ నగర్లో అన్ని పెట్రోల్ కార్లే. సేల్ కార్ ఫర్ సేల్, ట్యాక్సీ కార్ ఏమిటికి కొంటున్నారో పెట్రోల్ కార్లు నాకు అర్థమవుతలేదు. పెద్ద ప్రెస్టేషన్ కోసం కొంటున్నారా? ప్రెస్టేషన్ కోసం అయితే ఉండదా చెప్తున్నా, కొని మోసపోకండి, కొని నష్టపోకండి, ఓకేనా? ఆ తర్వాత మీ ఇష్టం, ఎంత చెప్పినా అయినప్పుడే తర్వాత మీ ఇష్టం ఒకటి. ఇంకోటి లేదన్నా నేను ఈ ఫీల్డ్కి రావాలనుకుంటానా బరాబర్ అనే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు నేను ఖచ్చితంగా రావాలనుకుంటానా, ఖచ్చితంగా ఇది తప్ప నాకు వేరే జాబ్ లేదనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకు కూడా చెప్తున్నా ఏంటంటే, ఫస్ట్ నన్ను కాంటాక్ట్ కానీ, ఏ పర్పస్లో రావాలనుకుంటున్నారు మీరు ఈ ఫీల్డ్కి, ఎందుకు రావాలనుకుంటున్నారు అనేది కొంచెం మీ యొక్క క్యాల్కులేషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది. నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఒక 7-8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో నాకు అర్థమైపోతుంది మీ ఆలోచన విధానం చెప్పడం తోటి. ఓకే, మీరు ఈ ప్రాసెస్లో మీరు వెళ్ళండి, సో మీరు గెటింగ్ కాగలుగుతారు అని నేను మీకు చిన్న సజెషన్ చేయగలను. ఎందుకంటే ఆ లక్షలు పెట్టుబడి పెట్టి ఆ లోన్లు తీసుకొని ఆ లోన్లు కట్టి ఆ లోన్లోనే బతికిచ్చే బదులు నేను మంచి మీకు ప్లాన్ చెప్తా, ఓకేనా? సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరు వెళ్ళి షోరూమ్ల మీద పడి డౌన్ పేమెంట్లు కట్టి కార్లు బుక్ చేసి ఆ లోన్ల చుట్టూ తిరిగి ఆ లోన్ కాదని ఈ లోన్ కాదని ఆ లోన్ కాదని ఈ లోను తిరిగి లాస్ట్కు ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి అలా నూడు పలాన దాంట్లో లోన్ ఇస్తానని తీసుకొని ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో కట్టలేక 3-4 నెలల కంటే ఎక్కువ మీరు భరించలేరు ఈ బిజినెస్కు. చెప్తున్నా కదా నేను భరించలేరు, ఎందుకంటే అనుభవిస్తున్నా. ఒకప్పుడు ఒక తిరుగు, ఒకప్పుడు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఒక్కొక్క తిరుగు ఉంటుంది బిజినెస్. సో అది ఓకేనా? ఓకే, మనమైతే శంషాబాద్ వచ్చేసినాము, బుకింగ్ పడగానే మీకు అప్డేట్ ఇస్తా. వీడియోని అయితే లైక్ చేయండి. పికప్ వచ్చింది పెబ్బల్ సిటీ నుంచి, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. పెబ్బల్ సిటీ మనకు ఎక్కడికి వెళ్ళాలంటే మియాపూర్ బాజ్పల్లి సైడ్ వెళ్ళాలట. లెట్స్ గో పికప్ తీసుకున్నాం. అయితే 495 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది, బియ్యంపేట వెళ్ళాలట. లెట్స్ గో. ఇక్కడ నుంచి వచ్చింది టవర్సి నుంచి, కాల్ చేద్దాం మనోడు ఎక్కడ ఉన్నాడో. ఏదో అయితే రైడ్లో 295 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు, మనకు కూడా 295 ఇస్తాడు. సో ఒకసారి అయితే చెక్ చేసుకుందాం. బా మన కొత్తనగర్ ఫ్లైఓవర్ సైడ్ వచ్చినాము, ఫ్లైఓవర్ ఎక్కి చేయాలే. లోపల నుంచి వచ్చినాము, లోపల నుంచి వెళ్ళిపోదాం అంటే 279 ఇచ్చింది క్యాష్ మనకైతే. సో మొత్తానికైతే ఇక రైడ్స్ అయితే ఇక నాకు తీసుకోబుద్ధి కావట్లేదు, ఎందుకంటే బండి సీట్ కవర్లు వేయించకపోతేసరికి సీట్లు అన్నీ గబ్బు గబ్బు అయిపోయినాయి. అసలు ఇట్లా ఎందుకైతేనే ఏమో అర్థమవుతలే, మొత్తం అంతా డస్ట్ బారిపోయింది. సో లెదర్ కవర్ సీట్ కవర్లు వేయించుకుందామని మొత్తానికైతే ఆర్డర్ ఇద్దాం అని పోతున్నా. సో ఈరోజు ఆర్డర్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకొని, లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చి సీట్ కవర్లు ఫిక్స్ చేసుకొని మళ్ళీ గెట్ బ్యాక్ టు ఆన్ డ్యూటీ, అది నా ప్లాన్ ఈరోజు అయితే. సో వెళ్తున్నా ఇంటికి, అదే మనం వెళ్తుంటే అందువల్ల నేరేడు మెట్లు ఉంటుంది షాపు, మనమైతే ఆర్డర్ ఇచ్చేసి సో సీట్ కవర్లు ప్లస్ వీల్ క్యాప్స్ కూడా తీసుకోవాలి, అందువేళ షాప్లో తీసుకొని వెళ్దాము. వీల్ క్యాప్స్ సీట్ కవర్లు రెండు అయితే రెండు, ఇంకోటి అది వెనకాల ఒకటి అది ఉంటుంది కదా, అది కొంచెం స్టైలిష్ లుకింగ్ కనపడుతుంది, పైన బూట్ పైన ఉంటుంది, బూట్ లేపే దాని పైన హెడ్జ్ ఉంటుంది టాప్. సో అదే ఒకటి వేయించాలనుకుంటున్నా, చూద్దాం వీళ్ళని బట్టి మనోడు ఎంత రేట్ చెప్తాడో ఏంది. సీట్ కవర్లు అయితే బాగానే ప్రైస్ చెప్తాడు లెదర్ సీట్ కవర్లు. సో మనకు ఒక 4-5 ఇయర్స్ వచ్చినట్టు, మన కారు కనుక వచ్చినట్టుగా
డిజైర్ కార్కి వచ్చినట్టుగా ఈ కార్ కూడా వచ్చినట్టు. మనకు మనీకి కావాలి, ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తాం కాబట్టి మంచిగా కావాలి. సో కాబట్టి మంచిగా వేసుకుందాం అని అయితే నేను ప్రైస్ 45-55 ఏదో చెప్తున్నాడు. దాంట్లో 55 బాగుంది, చూద్దాం. చూసి మొన్న ఫుల్ మ్యాటిక్ ఇచ్చిన ఆయన దగ్గరనే అడిగిన. సో అన్న నేను వేస్తా మళ్ళీ నువ్వు నా దగ్గరికి వస్తావు అని చెప్పిండు. సో కొంచెం బిలీఫ్ అనిపించింది ఆయన మాటలల్లో. పని కూడా ఫుల్ మ్యాటింగ్ కూడా చాలా బాగా వేసిండు. కాకపోతే కలర్ బ్లాక్ వేసుకోకుండా బ్లాక్ కలర్ వేసుకోకండి ఫుల్ మ్యాటింగ్, ఎందుకంటే పడ్డ డస్ట్ కూడా కింద తేనే కనపడుతుంది. సో బ్లాక్ వేసుకోకండి, వేసుకుంటే క్రీము లైట్ గ్రే క్రీమ్ కలర్ వేసుకోండి, చాలా బాగుంటుంది. అది ఎవరిదైనా పోయిన వాళ్ళు ఎవరైనా ఏంటంటే డస్ట్ ఉన్నా కానీ అది బాగా ఎగ్జాక్ట్గా కనపడదు, డస్ట్ డస్ట్ ఉంది అన్నట్టుగా కనపడదు. అదే ఈ బ్లాక్ మ్యాట్ వేసుకున్నాం అనుకో బాగా కనపడుతుంది. ఇద్దరు ముగ్గురు ఎక్కి తీయడం తోటే డస్ట్ డస్ట్ మొత్తం బ్లాక్ బ్లాక్లా తెల్లా కనపడేసరికి రేటింగ్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో నాకు మేబీ అందువల్లనే కావచ్చు రేటింగ్ అనేది చాలా తగ్గింది. సో ఎనీవే మొత్తానికైతే మీరైతే బ్లాక్ మ్యాటింగు వేసుకోకండి. ఈ సీట్ కవర్లు కూడా బ్లాక్ సీట్ కవర్లు వేసుకోకండి, ఎందుకంటే ఉత్తేనే కనపడుతుంది. సో నేనైతే మంచిగా ఇలాంటి కలర్ క్రీమ్ కలర్ మంచి స్టైలిష్ కలర్ లుకింగ్ ఒకసారి చూసి మనము అది డిజైనింగ్ కూడా మంచి చూసి ఫిక్స్ ఆర్డర్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళి మనము లంచ్ గిట్లా వేసుకొని మళ్ళీ వచ్చి ఫిక్స్ చేసుకొని గెట్ బ్యాక్ టు ఆన్ డ్యూటీ. ఓకేనా? సో ఎండ్ వరకు చూడండి. సో ఎట్లుంటుందో రెండే బుకింగ్ చేసిన 627 అయింది, దానికి మనం 80 కిలోమీటర్లు తిరిగినాము. ఇలా డ్రై రన్ గట్టిగా పడ్డది, ఎందుకంటే ఎయిర్పోర్ట్ పోయి అక్కడ చిక్కిపోయిన అనవసరంగా లోకల్ ఉన్న అయిపోయేది. ఇంత మనకు డ్రై రన్ ఉండకపోయేది. అటు 22 కిలోమీటర్స్, ఇదొక 22 మొత్తం 50-60-70 కిలోమీటర్స్ ఇలా మొత్తం, ఎందుకంటే మళ్ళీ వచ్చి సీట్ కవర్ వేయించుకోవాలి అదొక 13 కిలోమీటర్స్. మొత్తం 55-60 కిలోమీటర్స్ వరకు మొత్తం పర్సనల్ యూజింగ్కే అయిపోయింది మొత్తము. సో చూద్దాం సండే మా ఎస్ఎస్సి బ్యాచ్ మీటప్ ఉంది. సో అది కూడా చిన్న వీడియో పెడతా అందుకనే కొంచెం కారు కొంచెం నీట్గా ఉండాలి కదా అనేసి కొంచెం ఫుల్ మ్యాటింగ్ అయితే వేస్తున్నా, ఫుల్ మ్యాటింగ్ వేయించిన సీట్ కవర్లు అయితే వేయించుకుంటున్నా. ఓకే చూద్దాం ఎట్లాంటి తడిగింది అనేది. ఒకసారి లుకింగ్ చేంజ్ అయిపోతుంది ఈ వీడియోతోటి. ఎండ్ ఈ వీడియో సగం నుంచి ఎండు, నెక్స్ట్ సగం నుంచి మొత్తం కొత్త సీట్ కవర్లతోటి మొత్తం ఉంటుంది. సో చూడండి, లెట్స్ గో. కవర్లు అయితే ఆర్డర్ చేసిన, మనకు టైం అయితే ఇప్పుడు 11:16 అవుతుంది. 3:00 వరకు అయితే రమ్మన్నాడు, కంప్లీట్ అయిపోతే అన్న వచ్చేసి వేసుకోన్నాడు. ఈ లోపు మనం ఇంటికి వెళ్ళి లంచ్ చేసుకొని, సో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేసి సీట్ కవర్లు ఈ రూపురేపుగా మారిపోతుంది. కాకపోతే కలర్ ఇట్లనే ఉంటాయి, కాకపోతే బ్లాక్ షేడింగ్ వస్తాయి ఇటు సైడ్ బ్లాక్, మధ్యలో ఈ కలర్ వస్తాయి. అది ఓకే, మనోడే ఫోన్ చెప్తాను. ఆఫ్టర్ లంచ్ అయితే స్టార్ట్ అయిపోయినాము. మొత్తానికైతే మనం అనుకున్నది సాధించినాము, కాకపోతే మంచి సీట్ కవర్లు అయితే వేసుకున్నాం మనము. ప్రైజ్ అయితే చాలా కాస్ట్ మంచి వేయించినాము, ఎందుకంటే మనము ఒక 4-5 ఇయర్స్ మనకు మంచిగా రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసిన ఆగాలని. సో కలర్ కూడా మ్యాచింగ్ మనము టాపు, ఆ డాష్బోర్డు, ఈ డోర్స్ అన్ని కాంబినేషన్లో మనమైతే వేయించినాము. సో ఇది మొత్తానికైతే సీట్ కవర్లు అయితే చూసింది కదా బాగున్నాయా. మొత్తానికైతే ఆన్లైన్ అయితే చేసుకున్నా. టైమ్ 4:34 అవుతుంది బుకింగ్ పడ్డది మనకు. యా ఇక్కడ ఇది 3.1 కిలోమీటర్స్ పికప్, ఇక్కడ దగ్గర ఇవ్వచ్చు కదా మొలాలు పోయి పికప్ చేసుకోవాలి. 3.3 45 మినిట్స్ 200 రూపీస్. ఓకే ఓకే రైట్, యా గెట్ బ్యాక్ టు ఆన్లైన్. మొత్తానికైతే ఇది మనది, మన సీట్ కవర్లో కొత్త సీట్ కవర్లు, స్మెల్ కూడా మంచి అసహించిపోతుంది, ఎందుకంటే సీట్లన్నీ ఖరాబ్ చేస్తున్నారు కాబట్టి మొత్తానికైతే వేసుకున్నాము. ప్రైజ్ విషయానికి వస్తే మాత్రము చాలా ఎక్కువనే పడ్డది, మంచి ప్రైజ్ 5,500 రూపాయలు అయింది ప్రైజు. మంచిగా స్టిచ్చింగ్ చేయించి మంచిగా చేయించినాము. డిజైనింగ్ కూడా ఇది నా ఓన్ డిజైనింగ్, చాలా బాగా వేసి ఫిట్టింగ్ కూడా చాలా మంచిగా ఉంది సీట్లకు. మన డిజైర్ కార్ కంటే మంచిగా వచ్చింది అనుకోవచ్చు, డిజైర్ కార్ కూడా అంతే పడ్డది డబ్బులు సీట్ కవర్లకు. ఎనీవే ఓకే, బుకింగ్ పడ్డాక మీకు అప్డేట్ ఇస్తాయి ఇది.
నా సీట్ కవర్లో అది. వీడియోని అయితే లైక్ చేయండి. నాకైతే ఒక పికప్ వచ్చింది 2 కిలోమీటర్స్ రేడియేషన్ నుంచి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్ ఎలిజబెత్ కిటా. ఇది ఎక్కడికంటే జేబీఎస్ దగ్గరలో వెళ్ళాలి. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే మనకు 190 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్ అయితే ఇంకా రాలేదు. వచ్చింది కానీ చార్మినార్ పోవాలంట. చార్మినార్ మనం పోము చెప్పేసిన. మనకి రైలు ఎంత వచ్చిందో చూద్దాం ఒకసారి. 167 ఎంత ఇస్తాడు? 155 ఇచ్చిండు. టోటల్ ఇవాళ 3 రైడ్స్, టైం అయితే 5 అవుతుంది. సో చూద్దాం. అయితే లుమిని పార్క్ అనుకుంటా పడింది ఒక పికప్. లెట్స్ గో టు ద పికప్ పాయింట్ సురేంద్ర. 26 మినిట్స్ అదా. దగ్గరకు వచ్చినాక మనోడు క్యాన్సిల్ చేసిండు. అట్లుంటది మనది. అయితే మాదాపూర్కి ఒక పికప్ వచ్చింది. మనోడు ఎక్కడ ఉన్నాడు? తిరుమలగిరి. ఏంది అసలు ఈ పికప్లు? ఏంది ఏమో అర్థం అవుతుంది. ఎంత చిందర వందర పికప్లు వస్తున్నాయి. ఓకే లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఉన్నాడా? క్యాన్సిల్ చేస్తాడా? ఇప్పటికే 2 క్యాన్సిల్ అయ్యాయి, 1 క్యాన్సిల్ అయింది. అయితే మనకు 390 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. 1 అవర్ తీసుకుని వచ్చి ఇంకో రైడ్ వచ్చింది మనకు. 1.6 కిలోమీటర్స్ విజయ ఆట కొండాపూర్ వెళ్ళాలి. జస్ట్ 7 కిలోమీటర్స్ మనకు 35 మినిట్స్ చూపించింది. అంటే గట్టిగా ఉన్నది ట్రాఫిక్. 254 రూపీస్ ఇస్తాడు మనకు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. వామో 8 2 కిలోమీటర్స్ అట. 1.6 చూపించు. ఓకే లెట్స్ గో. రైడ్ అయితే 254 క్యాష్ కలెక్ట్ ఇచ్చిండు మనకు కూడా. అంత ఇస్తాను. ఇంకో రైడ్ వచ్చింది భయ్య మనకు. ఎక్కడున్నారు అంటే, సో ఏంది ఇక్కడ చూపిస్తుంది దేవుడా. లేదు లేదు లేదు, ఎక్కడ ఉంది. ఓకే నెక్స్ట్ మనకు చాలా లాంగ్లోనే ఉంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే అది అది క్యాన్సిల్ అయిపోయింది. ఇంకో పికప్ వచ్చింది. లెట్స్ గో. మనకు 270 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది మనకు. రాజా మైండ్ స్పేస్ హెచ్. ఇది మనకు గెస్ట్ పికప్ వచ్చింది. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే 239 వచ్చింది క్యాష్ అయితే. సో చిన్న ట్రిప్. ఇంకో రైడ్ వచ్చింది భయ్య మనకు. విజయనగర్ కాలనీ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 47 మినిట్స్ ఏమో చూపించింది. లెట్స్ గో. లేదా మనకు 499 వచ్చింది. కస్టమర్ 500 కొట్టిన. ఇంకో రైడ్ వచ్చింది ఎక్కడ? సిఫ్ నగర్ అట. ఓ చలో మెయిన్ రోడ్డే చూపిస్తుంది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. పికప్ చేసుకొని షేక్ పేట వెళ్ళాలి. 8 కిలోమీటర్స్ మనకు. 250 ఇస్తానట. లెట్స్ గో. రైట్ వచ్చింది మనకు ద ఫస్ట్ అపార్ట్మెంట్ లాంగ్వేజ్. లెట్స్ గో. అయితే ఆన్లైన్ పేమెంట్ వచ్చేసింది మనకు. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది. ఇక్కడనే ఉన్నారు. డిసెంబర్ 1 అట. మరి ఇటు వస్తున్నారా అటు రమ్మంటారో తెలియదు. ఇటు అయితే నడుచుకుంటూ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇటు నడుచుకుంటూ వస్తున్నారు. లెట్స్ గో. ఇది మళ్ళా ఎక్కడి నుంచి అయితే డ్రాప్ వచ్చినా అక్కడికే, మళ్ళా ఎక్కడి నుంచి అయితే పికప్ తీసుకుని వచ్చినా అక్కడికే డ్రాప్కి వెళ్ళాలి. కాబట్టి కొంచెం ఒక 1 కిలోమీటర్ డిఫరెన్స్ అంతే. ఇది ఫ్రెంచ్ కాలనీ మనకుండా వెళ్ళాలి. అయితే రైడ్లో 209 వచ్చింది. 210 అయితే వచ్చింది. ఇంకో పికప్ వచ్చింది భయ్య. నేనైతే తీసుకోలేదు. అది అత్త కుట్రాడు. అలాడు పోతే అటు మొత్తం అటు అవుతాడని అని చెప్పి తీసుకోలే. ఇది ఎక్కడికి? 4:30 అన్నమాట. చూనుకుంట నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు 295 ఇస్తారట. ఎన్ని కిలోమీటర్లు చూడండి? 19 కిలోమీటర్స్. అట్లా ఉంది ముచ్చట ఊరా. ఓకే సో మొత్తానికి అయితే ఎన్ని ట్రిప్లు అయినాయి, ఎంత అయింది ఫేర్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. నాకు కూడా నాన్ స్టాప్ కొట్టిన కాబట్టి కొంచెం పదకొండు ట్రిప్పులు 2730 రూపాయలు అయితే అయింది. 11 ట్రిప్పులు కొట్టినాము. మనకేదో ఇన్సెంటివ్ పెట్టిండు అనుకుంటా. ఇది ఏంది ఇన్సెంటివ్? ఎయిర్పోర్టే. ఎయిర్పోర్టు ఇన్సెంటివ్ మనకు నచ్చదు. ఈ సర్వర్ నాట్ అవైలబుల్ అట. లక్కడికా బుల్ ఖైరతాబాద్కి ఒక పికప్ అయితే వచ్చింది. లైట్స్కు పికప్ 9 కిలోమీటర్లు 186 ఇస్తాడు. 9 అంటే ఇక పికప్ తోటి 10 కిలోమీటర్లు అయిపోయినాయి. ఓకే మనోడు ఇక్కడ ఉన్నాడు. ఆదిత్య ట్రావెల్స్ ఎంపైర్ నెక్స్ట్.
ఫస్ట్ పికప్ అనుకుంటా. మనకు సిఎన్జి అయిపోయింది, పెట్రోల్ పడ్డది, పెట్రోల్ మీద కొడుతున్నా. ఇక ఓపెన్ అయిపోయింది. లేదు 245 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ ఇంకా రైడ్ అయితే రాలేదు, ఇక లైన్లో పెడదాం. పలు లైన్ అయితే ఫుల్ ఉంది. పెట్రోల్ మీద కొట్టినాం, గట్టిగానే కొట్టినాము. 25 కిలోమీటర్ వరకు కొట్టినాము. 25 + 15 = 40 - 40 - 40 వరకు కొట్టినాము. అండ్ 4 లీటర్లు వచ్చినాలే, 3 లీటర్లు వచ్చినా 4 లీటర్లు వచ్చినా. మొత్తం అయితే పాము ట్రిప్పుడు 325 రూపాయలు అయితే అయింది. లెట్స్ గో. అయితే మనకు 3125 13 ట్రిప్పులు అయితే అయింది. ఈ రోజు మనకు తిరిగిన కిలోమీటర్స్ అయితే మనము 227 కిలోమీటర్లు తిరిగినాం. దీంట్లో 63 కిలోమీటర్ల వరకు డ్రై రన్ మనమే సొంతంగా తిప్పినాము. సో 63 మైనస్ చేస్తే దీంట్లో ఎంత ఉంటుంది, 200 అంటే 180 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160 - 160
సో మనకైతే ఇంత అమౌంట్ అయింది. సీఎన్జీ అయితే యావరేజ్గా ఒక 700 వేసుకుందాము, ఎందుకంటే మనకు మనం పర్సనల్గా తిప్పినాం కాబట్టి అన్ని క్యాల్కులేషన్ ఉండదు. మొత్తానికైతే 3125 మైనస్ 1476 మైనస్ 700 710 ఈజ్ ఈక్వల్ టు 939 రూపీస్ ఈరోజు అయితే మనకు వర్కౌట్ అయింది. సో చాలా లాస్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే మనకు మినిమమ్ 1000 to 1500 మధ్యలో రావాలి. ఎనీవే డివైడెడ్ బై 165.69 పైసా పడ్డది. సో ఇది ఇప్పటివరకు అయితే సమాచారం. రేపటి ఎర్నింగ్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, సైనింగ్ ఆఫ్ SPK బిజినెస్.